వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఒక డేటా అనలిస్ట్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సో ప్రజెంట్ కావచ్చు, 2025లో కావచ్చు, మీరు డేటా అనలిస్ట్ కావాలనుకుంటే, డేటా అనలిస్ట్ పైన జాబ్ కావాలనుకుంటే ఈ 5 స్కిల్స్ అయితే మీకు అవసరం పడతాయి. సో 5 డేటా అనలిస్ట్ స్కిల్స్ టు నీడెడ్ టు బ్యాగ్ ఏ జాబ్ ఇన్ 2025 చూసేద్దాం. సో ఫస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ప్రోగ్రామింగ్. సో మనం డేటా అనలిస్ట్ కావాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఏమేమి కావాలో తెలుసుకోవాలి కదా. సో మనకు మాస్టరీ ఆఫ్ పైథాన్ ఆర్ అండ్ ఎస్కేల్, ఏంటి పైథాన్ కావచ్చు, ఆర్ లాంగ్వేజ్ కావచ్చు అండ్ ఎస్కేల్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో నేర్చుకోవాలి మనం పైథాన్ అండ్ ఆర్ అండ్ ఎస్కేల్ ఇవి. సో పైథాన్ అండ్ ఎస్కేల్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్, ఇవైతే మీకు అన్ని చోట్ల చాలా చోట్ల యూజ్ అవుతాయి కాబట్టి పైథాన్ అండ్ ఎస్కేల్ ఇవైతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి చూడండి, అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు ఫ్రీగా. తర్వాత అబిలిటీ టు మ్యానిపులేట్ అండ్ అనలైజ్ లార్జ్ డేటా సెట్స్. లార్జ్ డేటా సెట్స్ని మ్యానిపులేట్ చేయడం కావచ్చు, అనలైజ్ చేయడం కావచ్చు, ఆ అబిలిటీ మీకు ఉండాలి. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ డాటా విజువలేషన్ లైబ్రరీస్. డాటా విజువలేషన్ లైబ్రరీస్లో మనం ప్రొఫిషియన్సీ లైక్ ఉండాలి. ఏంటంటేవి మరి మ్యాట్ప్లాట్ లైబ్రరీ, సిబన్ కావచ్చు, జీజీ ప్లాట్ 2 కావచ్చు, ఇంకా మనకు కొన్ని ఉంటాయి, అవి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత వచ్చేసి స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ మ్యాథమెటిక్స్. సో మనకు కొద్ది వరకు మ్యాథ్స్ అవసరం పడుతుంది. సో స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇస్ ఇండిస్పెన్సిబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇన్ఫెరెన్షియల్ అనాలిసిస్ అండ్ ప్రాబబిలిటీ థియరీ. ప్రాబబిలిటీ కూడా మనకు తెలియాలి, లైక్ స్టాటిస్టిక్స్ ఉన్న ప్రాబిలిటీ కదా. సో కేపబిలిటీ టు డెరైవ్ మీనింగ్ఫుల్ ఇన్సైట్స్. సో మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ అనేవి మనం తీసుకురావాలి ఉన్న డేటా నుంచి, దాని నుంచి మనం డేటా డ్రివెన్ డిసిషన్ తీసుకోగలగాలి. తర్వాత వచ్చేసి డేటా వ్రాంగ్లింగ్ అండ్ క్లీనింగ్. సో ప్రొఫిషియన్సీ ఇన్ డేటా క్లీనింగ్ టెక్నిక్స్, లైక్ డేటా మనకేంటి డేటా క్లీనింగ్ టెక్నిక్స్ కావచ్చు, దాంట్లో కావచ్చు, మళ్ళీ డేటా వ్రాంగ్లింగ్ ప్రాసెసెస్లో కావచ్చు, మనం ప్రొఫిషియన్సీ అవ్వాలి. తర్వాత మనం రా డేటాని ప్రీప్రాస్ చేయగలగాలి. తర్వాత మన ఏమైనా మిస్సింగ్ వాల్యూస్ అయినా కూడా వాటిని హ్యాండిల్ చేయగలగాలి, వాటి యొక్క అడ్రస్ ఇన్కన్సిస్టెన్సీని కూడా. తర్వాత డేటా ట్రాన్స్ఫర్మేషన్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండ్ ప్రెడిక్టివ్ మోడలింగ్. సో మనకు ఏంటి మరి ఫెమిలారిటీ విత్ మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ టెక్నిక్స్. సో మనం మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అండ్ టెక్నిక్స్ గురించి ఫెమిలియర్ అయి ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఆఫ్ సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్స్. సూపర్వైజ్డ్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్స్ గురించి ఐడియా ఉండాలి, మీకు నేర్చుకోవాలి. కెపాసిటీ టు ఎవాల్యుయేట్ మోడల్ పర్ఫార్మెన్స్. సో మోడల్ పర్ఫార్మెన్స్ సంబంధించి మనం తెలిసి ఉండాలి. తర్వాత బిజినెస్ అక్యుమెన్. సో మనకు ఏంటంటే మనకు బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్ కూడా అండర్స్టాండ్ అయి ఉండాలి. మన బిజినెస్కి తగ్గట్టు మనం డిసిషన్ తీసుకుంటారు కాబట్టి మనం ఇచ్చిన దాన్ని బట్టి, లైక్ డేటా అనలిస్ట్ బట్టి దాని గురించి మీకు గ్రిప్ ఉండాలి. తర్వాత మనకు ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి ఉండాలి. సో మనకు స్టేక్ హోల్డర్స్ నుంచి మనం ఇన్సైట్ తీసుకోవడం ఇవ్వడానికి కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకేంటి బాగుంటుంది. సో మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దీనికి కూడా. సో డేటా తీసుకొని మనం ఏంటి, సో వాళ్ళకు డిసిషన్ మంచిగా బిజినెస్ సంబంధించి డిసిషన్ తీసుకునే విధంగా మీరు ఇవ్వాలి కాబట్టి ఇన్సైట్స్. సో అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 5 డేటా అనలిస్ట్ స్కిల్స్ మీరు జాబ్ కొట్టాలనుకుంటే 2025లో. సో ఈ ఇదేనండి వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి, అదేవిధంగా మన పైథాన్ లైఫ్ని ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. సో కామెంట్ సెక్షన్లో మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ ఇస్తున్నాను, అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను, డెమో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. డెమో నచ్చితేనే జాయిన్ కండి.